ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతుంది, హైదరాబాద్ నార్త్ సైడ్ అసలు మనం ఏం పెట్టకూడదు, మన ఈ స్టేట్లో పోయి మన ఈ స్టేట్లలో బాగుంటుంది, నార్త్ సైడ్ బాగా స్టేట్లు బాగుంటాయి, ఇట్లా చేసుకుందాం కొంచెం మనీ కూడా మనకి ఇట్లా డిమాండ్ వస్తుంది, మనకి ఇంత చేయగలుగుతాం అది అనేసి కొంచెం. ఏఎల్ రాహుల్ కూడా సౌత్ ఇండియా కర్ణాటక నుంచి వచ్చిండు, ఆయన కూడా అదే పరిస్థితి అంటారా, సౌత్ ఇండియన్ కాబట్టి అదే పడుతుంది. చెప్పదగ్గ విషయం అంటే మనకు తిలక్ వర్మ మన హైదరాబాద్ నుంచి సెలెక్ట్ చేశారు, ఐపీఎల్ కి సెలెక్ట్ చేశారు, మిగతా దేనికంటే అసలు ఎవరు ఏం లేదు. అది కొంచెం ఏంటంటే కొంచెం ఏదో స్కామ్ జరుగుతుంది, నార్త్ సైడ్ నుంచి ఏమైనా వస్తున్నాయి ఫండ్స్ ఏమైనా గట్టిగా వస్తున్నాయి అనేసి అది దాన్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. రానున్న క్రికెట్ ఫ్యూచర్ లో మన సౌత్ ఇండియా నుంచి ఇలానే ఉంటుందా లేకపోతే ఇంకా తీసుకెళ్తారా మరి మరి మన ప్లేయర్స్? మనం కొంచెం సపోర్ట్ చేస్తే మనం ప్రెస్ వాళ్ళతో దగ్గర కూడా కొంచెం మనం ఢిల్లీ లెవెల్ దాకా మనం వెళ్తే మనం కూడా మన ప్లేయర్స్ సౌత్ ఇండియా నుంచి కూడా కొంచెం ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు ఆడేటోళ్ళు, విరాట్ కోహ్లీ కానీ ఇంకా బెస్ట్గా ఆడేటోళ్ళు ఉన్నారు, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ నియమం ఉన్నాయి అదే అనేసి వాళ్ళని చూస్తున్నారు తప్ప ఎవరు ఇక్కడ మనల్ని కూడా చెప్పాలంటే కొంచెం ఎవరు చేయట్లేదు పోతే పోని ఏదో చూసినామా లేదా అనుకుంటారు, కానీ మనం సపోర్ట్ చేయాలి. ముందు ఎవరు సపోర్ట్ చేయకపోయినప్పుడు ఎట్లెళ్తారు చెప్పండి? అది సపోర్ట్ చేయాలంటారు ఇక్కడ ఉన్న రాష్ట్ర రాజకీయాలు కానీ. ఇప్పుడు బయట ఉన్న జనాలు క్రికెట్ క్రికెట్ అభిమానులు ఏమంటారు అంటే అక్కడ గుజరాత్ అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఆయన నార్త్ వాళ్ళు, మనం నార్త్ వాళ్ళనే సెలెక్ట్ చేద్దాం అన్ని బయట అంటారు, అది నిజమేనా? నార్త్ అలా అంటే నార్త్ డెవలప్ చేసుకోవాలని సౌత్ ఎట్లా డెవలప్ అవుతుంది అట్లా అనుకుంటే వాళ్ళు మోడీ వాళ్ళు అంటే నార్త్ నే డెవలప్ చేస్తారు కదా మన సౌత్ లో. క్రికెట్ ప్లేయర్స్ కూడా నార్త్ వాళ్ళని తీసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. మన వాళ్ళని ఎక్కువ సపోర్ట్ లేదు, ఒకటి ఏంటంటే ఏదో ఒకటి ఇష్టం అన్నట్టు ఫస్ట్ జనల్ మారట్లేదు, జనల్ మారితే అవతల సైడ్ నుంచి కూడా మనం గట్టిగా అడగగలిగితే మనం మన వాళ్ళు ఎవరు గట్టిగా అడగట్లేదు, అడిగితే మన వాళ్ళు కూడా వస్తారు కానీ లేకపోతే ఎవరు రారు కదా. అలాగే ఇప్పుడు అమిత్ షా కొడుకు జై షా ఆయనకు అసలు క్రికెట్ అనుభవం లేదు, క్రికెట్ ఆడలేడు, ఆయనకు బీసీసీఐలో మంచి పోస్ట్ ఇచ్చారు చెప్తున్నా కదా, కొంచెం మనీ డిమాండ్ కొంచెం ఫండ్స్ వాళ్ళకి ఇస్తున్నారు అనేసి మా ప్లేయర్ని తీసుకోండి అనేసి వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు ఇట్లా డిమాండ్ చేశారు, దాన్ని బట్టి ఇట్లా రీజన్ తప్ప వేరే ఏముండవు. అంతగా అంటే ఎంఎస్ ధోని తీసుకోవాలి మనం, ఎంత ఎంత సపోర్టివ్, ఎంత యాక్టివ్, ఎంత మాస్టర్ మైండ్, అది ఎట్లా చేయాలి ఏంటని ప్రతి ఒక్కరు ఆలోచిస్తాడు, ఈ ప్లేయర్ని తీసుకోవాలద్దని కూడా అతను డిమాండ్ చేస్తారు. ఇప్పుడు వచ్చే క్యాప్టెన్షిప్స్ అది ఏం లేదు కదా, ఆయన ఫండ్స్ వస్తున్నాయి కదా మెల్లా తీసుకోండి అన్నట్టు చేస్తున్నారు. ఎంఎస్ ధోని ఉండేటప్పుడు రాని వాళ్ళు రాణి కప్ ఏమైనా ఉందో చెప్పండి మీరు, ప్రతి T20 నుంచి ప్రతి ఒక్క టెస్ట్ మ్యాచ్ దగ్గర నుంచి ఐపీఎల్ కప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కప్ వచ్చింది ఎందుకు, ఆ క్యాప్టెన్షిప్ని అలా ఉంది ఏంటంటే ఈ ప్లేయర్ని ఇందులో తీసుకుంటే బెటర్, మనం గెలుస్తామని ఒక కాన్ఫిడెన్స్ మీద ఉండేది, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఫండ్స్ ఇస్తున్నారు కదా మళ్ళీ ఏదో ఒకటి తీసుకుందాం అన్నట్టు వాళ్ళు చేసి అట్లా చేస్తారు. అలాగే మన 2011 వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్ యువరాజు ఆల్రౌండర్ పాత్ర చూసాం, మంచి రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు వచ్చినాయి, మనకు రెండు విజయాలు అందించిండు, రెండు కప్పులు అందించిండు. ఆ యువరాజ్ తర్వాత అంత పెద్ద ఆల్రౌండర్ మనము చూసామా? చూసామంటే నెక్స్ట్ రవీంద్ర జడేజా అనుకుంటున్నాను, కొంచెం ఆల్రౌండర్ అతను కూడా ఉన్నాడు, మ్యాచ్ని కూడా కొంచెం మేనేజ్ చేయగలుగుతున్నాడు, ఎవరు సీనియర్ ప్లేయర్స్ లేపినప్పుడల్లా బౌలింగ్ అలానే చేస్తున్నారు సిచ్యువేషన్ బట్టి, బ్యాటింగ్ కూడా సిచ్యువేషన్ బట్టి అలానే చేస్తున్నారు. నెక్స్ట్ రవీంద్ర జడేజా అనుకుంటా, సీనియర్ అయిపోయింది రవీంద్ర జడేజా, ఫ్యూచర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండే అనొచ్చు కొంచెం, కాకపోతే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఉంది యాటిట్యూడ్, అది కొంచెం మా యాటిట్యూడ్ లేకుండా కొంచెం చేయగలిగితే అది వస్తుంది. ఓపెనర్గా గిల్ కానీ, గిల్కు ఇప్పుడు రోహిత్ శర్మ ఉన్నాడు కానీ రోహిత్ శర్మ ఇంకొక 2 సంవత్సరాలు సీనియర్ అయితే ఆయన రిటైర్మెంట్ అవుతాడు, గిల్కు సపోర్ట్గా ఇంకా ఓపెనర్ ఎవరైతే బాగుంటుంది, గేక్ పేడ్ అయితే బాగుంటుంది, బ్రైక్వాడ్ కానీ అతని పేరు అయితే ఇంకొక ప్లేయర్ మర్చిపోయింది, ఏం మర్చిపోయాయి కానీ అతను కూడా ఉంటే ఉంటుంది. ఫైనల్గా ఫ్యూచర్ ఇండియా క్రికెట్ ఎవరైతే బాగుంటుంది, 11 ప్లేయర్స్ నచ్చిన 11 ప్లేయర్స్ వీళ్ళు అయితే బాగుంటుంది, కప్పులు కానీ అన్ని సాధించగలుగుతుంది అయితే మళ్ళా ధోని అనేది టీమ్ లోకి వస్తే ప్రతి ఒక్క కప్పు మళ్ళా మనకి వచ్చే ఛాన్స్. ధోని అంటే సీనియర్ అయిపోయింది ఆయన రానికి, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ ఎంతో మంది నుటి. ఇంకోటి ఏంటంటే అతని టీం ఇండియా కోచ్ కింద పెడితే ఇంకా బాగుంటుంది అనుకుంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క మాస్టర్ మైండ్ తో ఏ ప్లేయర్ని పెట్టాలి ఏంటనేసి అతను టీచ్ కానీ అతను ఏం చేస్తే ప్రతి ఒక్క కప్పు మళ్ళా మనకి వచ్చేస్తుంది. ఇండియా కోచ్ అంటే అది పాసిబుల్, అది కానీ మళ్ళీ ఆయన టీమ్ లోకి రావడం అంటే ఇంపాసిబుల్, అతను మంచిగా మైండ్ తో కదా ఆయన ఆలోచించారు, ఆ మైండ్ తో మళ్ళీ మనం కప్పు తీసుకొని వస్తాడు అది నమ్మకం ఉంది, ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు ధోనిని ఎవరు అంతగా తీసేయాలి, ఎవరంత కోచింగ్ కూడా ఇవ్వలేదు, అతను ఏంటంటే మాస్టర్ మైండ్ ఇంతకు ముందు నేను నా వల్ల ఇట్లా టీం కోడిపోయింది అన్నట్టు ఆలోచించే చేసిండు, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మనీ చూస్తున్నారు కానీ టీం ఇండియా చూడట్లేదు, అదే మా ధోని ఉన్నాడు అనుకో వాళ్ళకి మంచిగా డామినేట్ చేసి కొంచెం ఇంకా లెవెల్లో తీసుకొని వస్తారు అదేదనేసి కొంచెం అనుకో. కోచ్ వస్తే అక్కడ స్టేడియం దగ్గర ఉంటాడు, వాళ్ళకి అది చెప్తాడు, సపోర్టింగ్ చెప్తాడు, ఏ లెవెల్
ఏ టైప్ లో నువ్వు బౌలింగ్ చేస్తే బాగుంటది, ఏ టైప్ లో నువ్వు కీపింగ్ చేస్తే బాగుంటది, నువ్వు ఇక్కడికి వెళ్ళు కరెక్ట్ ఈ టైంలో ఈ బౌలింగ్ వేయి అనేసి కొంచెం కొంచెంగా చెప్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఏంటంటే ఇంకా ఐడియా వస్తే నేను ఇట్లా చేస్తాను అన్నట్టు కొంచెం ప్రెషర్ లేకుండా చేస్తారు, కూల్ మైండ్ అంతా ఆలోచించాలి. అలాగే ఇప్పుడు డాషింగ్ ఓపెనర్ సివాగ్ ను చూసాను, రోహిత్ శర్మ చూసాను, తర్వాత డాషింగ్ ఓపెనర్ ఎవరు అనుకోవచ్చు, గిల్ అనుకోవచ్చు, శుభం గిల్ నెక్స్ట్ ఓపెనర్. అప్పుడు భారత్ 11 జట్టు ఎవరైతే బాగుంటారు ఫ్యూచర్ ఫ్యూచర్ చెప్పడం మంచి ప్లేయర్స్ మనం తీసుకొని వస్తే ఇంకా ఇప్పుడు ఈ ప్లేయర్స్ అయితే బాగుంటుందని వాళ్ళు కూడా 11 జట్టు అని ప్రకటన చేస్తారు కదా, మీరు మీరు ఎవరైతే బాగుంటారని లెవెన్ జట్ అంటే ఇంకా నేను చెప్పలేను. అది మనకి ప్లేయర్స్ ఇంకా నుంచి కూడా కొంచెం సౌత్ నుంచి మంచి ప్లేయర్స్ ని మనం ఇండియాలో టీం తరఫు నుంచి మనం తీసుకుంటే మనకి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగుంటుంది అని.